కేరళ అనేక అంశాల్లో దేశంలోనే ఫస్ట్. అక్షరాస్యత, ప్రజా సంక్షేమం, ఆరోగ్యంలో ముందుంది. ఇప్పుడు కరోనాపై పోరాటంలోనూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. లోకల్ కాంటాక్ట్ దశలోనూ పెద్దగా కేసులు లేకుండా నిలువరిస్తోంది. ఇప్పటి వరకు 6 రాష్ట్రాల అధికారులు కేరళకు వెళ్లి అధ్యయనం చేశారు. కరోనా ముప్పు కేరళకే ఎక్కువ. దేశంలో తొలి కేసు జనవరిలో అక్కడే నమోదైంది. ఆ రాష్ట్ర జనాభాలో 6 వంతు విదేశాల్లోనే ఉంటారు. వారంతా తరచూ సొంతగడ్డకొచ్చి వెళ్తూ ఉంటారు. విదేశాల నుంచి ఏటా 10 లక్షల మంది సందర్శకులు కేరళకు వస్తుంటారు. అలా వచ్చిన వారిలో కరోనా లక్షణాలుండడంతో ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. దీంతో కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే లాక్డౌన్ తర్వాత కేరళలో కేసులు తగ్గాయి. సర్కార్ బ్రేక్ ద చైన్ నినాదం ఫలించింది. ప్రధాని మోదీ కన్నా ముందే లాక్డౌన్ ను ప్రకటించి కఠినంగా అమలు చేశారు సీఎం విజయన్. గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు డ్రోన్లను వినియోగించారు. విదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ చేశారు. 12 లక్షల మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. వారందరికీ రేషన్ పంపించారు. 30,000 మంది ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అనుమానితులను ఆరా తీశారు. 1,00,000 ప్యాకెట్ల ఆహారాన్ని అందించారు. కఠినంగా ఉంటూనే మానవత్వాన్ని చాటుకున్నారు. కఠినమైన స్క్రీనింగ్తో కేసులను గుర్తించారు. రోగులకు మద్దతుగా నిలిచి కోలుకునేలా చేశారు. క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు వలస కార్మికుల కోసం 100,000 తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసింది సర్కార్. పేదలకు, కార్మికులకు కమ్యూనిటీ కిచెన్ల ద్వారా ఆహారాన్ని అందించింది. ఏప్రిల్ మొదటి వారంలో కేరళలో దాదాపు 13,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇది దేశవ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల్లో 10% ఉంది. 100% అక్షరాస్యతతో కరోనా ప్రచారం అందరికీ చేరింది. ట్రేస్, టెస్ట్, ట్రీట్మెంట్ విధానం ఫలించి కేరళలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినా కేసులు తగ్గాయని పట్టు సడలించేది లేదంటున్నారు అధికారులు.